హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శివాని సింహ ఛానల్ ఈరోజు శారీ కుచ్చు డిజైన్ కావాల్సిన మెటీరియల్స్ అండి నేనైతే టూ కలర్స్ మీడియం సైజు బీడ్స్ తీసుకున్న రౌండ్వి మీడియం సైజు క్యాప్ బీడ్స్ స్మాల్ సైజు గోల్డ్ రౌండ్ బీడ్స్ అండి ఇప్పుడు టెన్ స్టాండ్స్ని నిడిలోకి ఎక్కించుకున్నాను అండి పది లైన్స్ని మిషన్ థ్రెడ్ తీసుకున్నానండి ఎందుకంటే వీడియో కోసం కాబట్టి నేను మిషన్ థ్రెడ్ తీసుకున్నాను మీరైతే శారీకి స్టిచ్ చేసుకున్నప్పుడు సిల్క్ థ్రెడ్ తీసుకోండి నీడిని ఈ విధంగా కిందికి తీసుకోవాలి ఇప్పుడు టైట్గా ముడి వేసుకోవాలండి ఇప్పుడు నేనైతే ఈ దారాన్ని ఐదు ఇంచు పొడవు పెట్టుకుంటున్నాను హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తో మళ్ళీ ఇటువైపు కుట్టుకున్నట్లే మార్క్ చేసిన దగ్గర దారాన్ని కుట్టుకోవాలండి ఒకసారి పైకి తీసుకొని మళ్ళీ కింది వైపు నుంచి నీడిల్ని పైకి తీసుకోవాలండి ఆ గ్యాప్లో నుంచి ఈ విధంగా కిందికి తీసుకొని టైట్గా లాగితే ముడిపడిపోతుంది ఇటు సైడ్ మనం ఎంత పొడవు తీసుకున్నామో సేమ్ అటువైపు కూడా అంతే పొడవు తీసుకోవాలండి ఇప్పుడు నిఢీలికి ఒక పోగున్న దారాన్ని కట్టి ఆ థ్రెడ్లోకి ఇన్సర్ట్ చేసిన ఇప్పుడు ఒక గోల్డ్ బీడ్ని స్మాల్ సైజ్ గోల్డ్ బీడ్ని థ్రెడ్లోకి ఎక్కించుకోవాలి సేమ్ ఇటువైపు కూడా గోల్డ్ బీడ్ని ఎక్కించుకోవాలండి థ్రెడ్లోకి మళ్ళీ ఇటువైపు దారంలోకి బీడ్స్ ఎక్కించుకోవాలండి ఫస్ట్ క్యాప్ బీడు గ్రీన్ కలర్ బీడ్ క్యాప్ బీడ్ని థ్రెడ్లోకి ఎక్కించుకోవాలి ఇటువైపు థ్రెడ్లో ఉన్న నీడిల్తో ఈ బీడ్స్ని నీడిల్ని నీడి కింది వైపు నుంచి నీడిల్ని పైకి తీసుకోవాలి ఇప్పుడు థ్రెడ్ ఇటువైపు ఒక వస్తుంది ఈ రెండిటిని పట్టుకొని ఆ బీడ్స్ని పైకి స్టిచ్ చేసుకోవాలండి మళ్ళీ ఇటువైపు ఒక స్మాల్ సైజ్ గోల్డ్ బీడ్ని థ్రెడ్లోకి ఎక్కించుకోవాలి సేమ్ ఇటువైపు కూడా గోల్డ్ బేడ్ని థ్రెడ్లోకి వేసుకోవాలండి ఇప్పుడు థ్రెడ్ని రెండింటిని కలిపి ముడి వేసుకోవాలి ఆ గ్యాప్లో నీడీల నుంచి మనకు ఎంతవరకు ముడి అవసరం అవుతుందో అంతవరకు నీళ్ళని తీసుకెళ్ళి ముడి వేసుకోవాలండి ఇప్పుడు టైట్ ముడి వేసుకుందాం కుచ్చుకు వచ్చేసి డిస్టెన్స్ వన్ పాయింట్ వన్ ఇంచ్ అంటే ఒక ఇంచు కంటే నేను కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను ఆ మార్క్ చేసిన దగ్గర నుంచి మళ్ళీ హాఫ్ ఇంచీ డిస్టెన్స్తో ఒక మార్క్ చేసుకోవాలి అక్కడికి ఒక అవుతుంది మళ్ళీ అక్కడి నుంచి వన్ పాయింట్ వన్ ఇంచి డిస్టెన్స్ అండి హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ విధంగా శారీకి మార్క్ చేసుకోవాలి అన్ని డేట్స్ అన్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి ఇప్పుడు కుచ్చు కట్టుకుందాం నేను కుచ్చు కోసం అయితే వన్ సిక్స్టీ స్టాండ్స్ తీసుకున్నాను కింది వైపు నుంచి థ్రెడ్ను పైకి తీసుకోవాలి మనకు కుచ్చు ఎంత పొడవు అవసరం అవుతుందో కింద సైడ్ చూసుకోవాలండి ఎంత పొడవు అవసరం అవుతుందో చూసుకొని కరెక్ట్గా కుచ్చు కట్టుకుందాం అన్నీ ఈక్వల్గా అనుకున్న తర్వాత జరిగే థ్రెడ్తో వేసుకోవాలండి మొత్తం కింది వైపు కింది వైపున నీడీలు పెట్టి ఇటువైపు ఉన్న త్రెడ్ని ఇటువైపు వేయాలి నేనైతే రెండు ముళ్ళు వేస్తున్నానండి విధంగా రెండు ముళ్ళు వేసుకున్న తర్వాత జరి త్రెడ్ని కింది వైపు నుంచి ఇటు ఇటుపక్కకు టైట్గా లాగాలి నీడిని కిందికి తీసుకోవాలండి ఇప్పుడు మనకు కూర్చో ఎంత పొడవ అవుతుందో అంతే నేనైతే ఒక ఇంచి పొడవ పెట్టుకుంటున్నా ఎక్కువ పొడవు పెట్టుకున్నా లుక్ ఉండదు కాబట్టి నేనైతే ఇంచు కానీ ఇంచు కంటే కొంచెం తక్కువ కానీ పెట్టుకుంటే కుర్చీ లుక్ ఉంటుందండి ఫైనల్గా ఇలా స్టిచ్ చేసుకోవాలి చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అండి బిగినర్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఈజీగా ప్లీజ్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్